దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, వీళ్ళని ఏమంటే ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు సర్పంచ్ గారు ఉన్నారు, చెప్పండి సర్పంచ్ గారు ఏమనుకో ప్రజలు ఎట్లా స్వాగతిస్తున్నారు మిమ్మల్ని విలేజ్లోకి వెళ్ళినప్పుడు. మమ్మల్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పనుల దృష్ట్యా ప్రతి మహిళ కావచ్చు, వృద్ధులు కావచ్చు, మరి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని 2001 ఏనాడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మరి 2004లో మా స్థానిక ఎమ్మెల్యే గారు సర్గీలు రామలింగన్న ఉన్నప్పటి నుండి కూడా మా గ్రామం అతని వెన్నంటి ఉన్నది. ఇప్పటికి కూడా మరి సుజాతక్కకు మొన్ననే మేము భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది మా గ్రామంలో. ఆమెకు మద్దతుగా మరి మా యొక్క ఈ గ్రామంలో ఉన్న అన్ని కులాలు వారి వారి ఆలోచన చొప్పున వారే ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని సంఘాల వారిగా అందించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక పథకాలు ఏవైతున్నాయో, బీడీపించిన కేసీఆర్ కిట్టు కావచ్చు, చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఉన్నాయి. ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో మరి మన కేసీఆర్ గారు మనకు సీఎంగా కూర్చున్న నుండి ఇప్పటి వరకు ప్రతి ఇంటికి ప్రతి ఒక్క చొప్పున ఏదో ఒక రీతిగా వారి కుటుంబానికి మేలే జరుగుతుంది. మరి ఓన్లీ సంక్షేమ పథకాల ఏజెండాగా వెళ్తున్నారు, సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తే అనుకుంటున్నారా, లేదంటే అభివృద్ధి మాత్రం శూన్యం ఉందని చెప్పి కూడా ప్రతిపక్షాలు అంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి గ్లోబల్ ప్రచారం ఏదైతే ఉందో, మరి ఈ దుబ్బాకలో పోటీలో ఉన్నటువంటి రఘనందరావు గారికి మరి గత 3 సార్లు కూడా చెంపపెట్టయింది. మరి ఇప్పుడు కూడా ప్రజలు డిపాజిట్ గల్లంతు చేసే రీతిలో మరి వాళ్ళు ఉంటుర్రు. వారు ఏదైతే ఉన్నారో, మేము 2వ సీటు స్థానం కోసమే కాంగ్రెస్ బీజేపీలు పోటీ చేస్తున్నాయి కానీ మరి వారు ఏ కాలంలో కూడా వారి పోటీలో ఉండరు. వారికి అనేక కులాలకు వ్యతిరేకమైనటువంటి ఒక పార్టీ అది, దాన్ని ఎవరు కూడా స్వాగతించరు. బీజేపీ చారాలకు 3 తారీఖు రోజు మా అక్కడనే మీరు చూస్తారు, మరి ఆ రిజల్ట్ రోజు దిమ్మ తిరిగిపోయే షాక్ ఉంటుంది. వందకు 100% అన్న, లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి మన మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు కావచ్చు, వారి అడుగుజాడల్లో మేము కానీ ప్రతి గ్రామ సర్పంచ్ కానీ కార్యకర్తలు కానీ ఏకరీతిగా అది ఎప్పుడైతే స్థాపించబడ్డదో తెలంగాణ రాష్ట్రం అదే దాని నీడ కిందనే పనిచేస్తూ మరి అభివృద్ధి పథకాలే కాదు వారు చేస్తున్నటువంటి అనేకులకు వ్యక్తిగతంగా లబ్ధి పొందినటువంటి ఎందరో ప్రజలు ఉన్నారు కనుక వారి వెనుక వెన్నంటి ఉంటాము. ఇక ముందు కూడా లక్ష్యంగా మేము పనిచేస్తూ మరి ఇంకా అనేక సంక్షేమ పథకాలు, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా ఎన్నో కావచ్చు, ఇంకా అవసరాలు ఉన్నాయి, అవి కూడా మేము మా సుజాత అక్కని గెలిపించిన తర్వాత మేమే తీసుకొని మరి అభివృద్ధి చేసుకోవడానికి. ఇదివరకు స్వర్గీయ రామలింగారెడ్డి గారి నాయకత్వంలో ఎట్లాగైతే పనిచేశారో అదే విధంగా అదే స్థాయిలో ఇప్పుడు ఒక మహిళ అయినటువంటి సుజాత గారి వెంబడి మీరు ఉండే పరిస్థితి కనబడుతుందా? ఈ లోకల్ నాయకులు ఏమనుకుంటున్నారు? లోకల్ నాయకులది వాళ్ళది అసత్య ప్రచారాలు. ఎప్పుడైతే లింగన్నకు ఏ రీతిగా ఉన్నామో మరి ఈరోజు సుజాతక్క కూడా ఆమె వెన్నంటి ఉంటాము. తొలి మహిళ ఎమ్మెల్యేగా మేము చూడాలని కోరుకున్నాము, అది 100కు 100% చేస్తాము. మరి 100కు 100% మేము 100% టీఆర్ఎస్ పార్టీకి వేయాలనే సాయశక్తులకు కృషి చేస్తున్నాము. మరి మా వెన్నంటుండి వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, గ్రామ నాయకులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, వారందరూ కూడా ఏకరీతిగా వారి వెన్నంటి ఉండి మొన్ననే కూడా భారీ ర్యాలీతో మా ఊరికి అక్క ఘనస్వాగతం పలికినాం. మళ్ళీ గెలిచినాక కూడా మేము అదే రీతిగా ఘనసాగంతో స్వాగతిస్తాం. ఇప్పుడు సుజాత గారి గెలుపు కోసం మీరందరూ కృషి చేస్తున్నారు, మీరుతో మీతో పాటు మంత్రి హరీష్ రావు గారు కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎడమ కుడి భుజాల్లో వ్యవహరిస్తున్నారు. అంటే వీళ్ళని ఎలక్షన్స్ తర్వాత కూడా మీకు అంతే రీతిలో మీ నాయ మీ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులకు సహకారం అందించే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? 100కు 100%, ఎందుకంటే ఒక్క జిల్లా పక్కకి మరి సిద్దిపేట మరి మంత్రివర్యులు మరి మనకు 35 కిలోమీటర్లు మా గ్రామానికి అందుబాటులో ఉంటారు, పెద్ద సమస్య కాదు. మరి మాకు కూతపేట దూరంనే 1 కిలోమీటర్ ఉన్నటువంటి పోతార గ్రామం, అది మా ఎంపీ గారు మాకు ఎల్లవేళల వారిద్దరు అండదండలు ఉంటాయి. సుజాత అక్కకి ఏ రీతిగా అయితే ఉన్నాయో మాకు కూడా ఏదన్నా కానీ సమస్య ఉంటే వాళ్ళ దృష్టికి కూడా ఏదో తీసుకెళ్తాం. మాకు పనిలో ఎలాంటి అనుమానాలు కానీ ఎలాంటి డౌట్లు కానీ మాకు అసలు లేవు, కంపల్సరీ. అంటే అధికార పార్టీకి ఓన్లీ పెన్షనర్లు
రైతులు వీళ్ళు మాత్రమే మద్దతు ఉంది, యువకుల మద్దతు అంతా మా బీజేపీకి ఉందని కూడా బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారం. అంటే యువకులంతా నిజంగా అధికార పార్టీ ఎంపడ ఉన్నారా ఇంకా? లేదు లేదు, టీఆర్ఎస్ కే ఉన్నారు అన్నారు. ఎక్కడో ఒక్కళ్ళు ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉన్నారు, కానీ ఎక్కువ శాతం అయితే టీఆర్ఎస్. ఎందుకంటే అప్పుడు లేని పథకాలు అన్ని కొత్త పథకాలు ఇవి, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అంటే పెళ్లి చేస్తే ఏ ఇంటికైనా ప్రతి ఒక్క ఇంటికి ఆడవిల్లు ఉంటుంది, ఉన్నోళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి వస్తుంది, జాగాలు అది రైతు బంధు, రైతు బీమా, ఇలా చెప్పకుండా పోతే మనకు వాటర్ కూడా వచ్చేవి కావు. అంటే మగపిల్లలుగా అన్నదమ్ముల బాధ్యత కూడా కేసీఆర్ గారు తీర్చేస్తున్నారు. 100% ఇది కేసీఆర్ గారు. ఎలా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు బీజేపీ ఇది ఇవన్నీ దొంగ, ఇవి ఎలక్షన్లు వచ్చినప్పుడే బీజేపీ అనేది కనబడుతుంది. సర్పంచ్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎట్లా ఉంది మీ గ్రామంలో? 100% టీఆర్ఎస్ గా ఉన్నది. ఎందుకంటే ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన పథకాలు అన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ తరఫున మొగ్గు చూపుతారు. ప్రతి ఒక్కరికి అన్న ఈ ఒక పండుగ అయినా వచ్చిండు, ఒక పెళ్లి అయినా వచ్చిండు, ప్రతి సమస్య అన్ని సమస్యలకు ఆయన ఇక్కడ ఉన్నాడు. లేకపోవడం బాధాకరం, మాకు ఏడుపు వస్తుంది కూడా. ఆయన అంటే ఉప సర్పంచ్ గారి భావోద్వేగం కూడా మనం చూసుకోవచ్చు. మా లింగన్న మంచికి చెడుకు, ఇంట్లో పెళ్లి అయినా ఎవరైనా చనిపోయినా కూడా అన్నిటికీ అండగా ఉండేవాడు, ప్రతిదానికి వచ్చేవాడని కూడా అతను కంటతడి పెడుతున్న దృశ్యం కూడా చూసుకోవచ్చు మనం. వాళ్ళు ఏంటంటే బ్రాహ్మణత్వం మన మీద వృత్తి, మనని అనగదొక్కడానికి వాళ్ళు వేస్తున్న ఎత్తుగడ. ఈ రఘునందన్ రావు అనేటోడు ఎలక్షన్ అప్పుడు మాత్రమే వస్తాడు, ఎలక్షన్ అయిపోయినాక తట్టా బుట్ట కట్టుకుని హైదరాబాద్లో పడతాడు. మనకు ఆయన వల్ల ఒరిగింది లేదు, ఎక్కడెక్కడో డబ్బుకు మందుకు ప్రలోభ పెట్టి ఓటర్లు రాకట్టుకున్నామనేదే తప్ప కూర్లు పెట్టి ర్యాలీలు తీయడం అంతవరకు. కానీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ టికెట్ సాధించిన సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. అంటే అధికార పార్టీ మా నాయనకు కనీసం ఒక కార్యకర్తకి ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు, కనీసం సంతాప సభ కూడా పెట్టలేదు అని చెప్పేసి అంటున్నాడు. అతను ఎంత మేర మీకు డ్యామేజ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది? మాకైతే పెద్దగా ఏముండదన్న, ఎందుకంటే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు, దాంట్లో తప్పు లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ గ్రామం పరిస్థితి ఏంది? ఇంటింటికి నల్లలు ఉన్నాయా? లేవు. వారి తండ్రి గారు చేసారు, చేయలేదు అని అనట్లేదు. కానీ ఆ ప్రభుత్వ వైఖరి, ఆంధ్ర పాలకుల వైఖరి అప్పుడు ఏదైతే ఉన్నదో తెలంగాణకు మేలు జరిగింది లేదు. ఇంటింటికి ఈరోజు నల్ల వచ్చింది, మరి ఆ ప్రభుత్వం చేయలే. 3 కిలోమీటర్లు అప్పటికి బోరింగ్లు కొట్టుకొని జబ్బలు కాయలు కాసిన సందర్భాలు మన మహిళలకు ఉన్నాయి. అవన్నీ గుర్తు చేసుకుంటే అది గతంలో పోయింది. చెరుకు ముత్యం రెడ్డి గారికి సానుభూతితోనో ఏదో గెలుస్తానంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రజలు అసలే లేరు. దాని గురించి మేము భయపడవలసిన అవసరమే లేదు. వాళ్ళకు డిపాజిట్లు గల్లంత అయ్యేది మాత్రం ఇది 100% పక్క. మేము మళ్ళీ గెలిచినాక మేము ఇదే ప్రెస్ మీట్లో చెప్పమన్నా కూడా చెప్తాం. మా విలేజ్ నుంచి 100% సహకారం ఉంటుంది. సుజాతకు కానీ, మరి హరీష్ అన్నకు కానీ, మరి ప్రభాకర్ రెడ్డికి కానీ ఓట్ల ధర మేము చూపిస్తామని మేము కోరుకుంటున్నాం. అంటే నేషనల్ పార్టీలు వాళ్ళకి సంబంధించిన హైకమాండ్ మొత్తం బడా నేతలందరూ తీసుకొచ్చి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీరు మాత్రం మన స్థానికంగా ఉండే మంత్రి హరీష్ రావు గారు కానీ, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ, లోకల్గా ఉన్న మీ నాయకులు మాత్రమే అంటే ప్రచారంలో వాళ్ళు అట్లా చూసుకోబోతున్నారు, మీరు ఎట్లా ఉన్నారు? అంటే మీరు ఏ ధైర్యంతో ప్రజలంతా మీ ఎంబడే ఉన్నారని చెప్పేసి ధైర్యంగా భావిస్తున్నారా మీరు? అయితే భావిస్తున్నామన్నా. ఎందుకనగా ఏంటంటే విషయము, కేంద్ర ప్రభుత్వాలు గత 60-70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలించింది, ఇవాళ 10 ఏళ్ళ నుంచి బీజేపీ పాలిస్తుంది. ఇవాళ ఒక చిన్న రాష్ట్రాలు ఏర్పాటు దిశగా ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో దాన్ని ఆలోచన విధానంగానే ఈరోజు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. చిన్న రాష్ట్రాలు అయితేనే మనకు డెవలప్మెంట్ అవుతుంది ఒకటి అయితే అయింది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్థానికంగా అంటే లోకల్గా ఏదైతే వాళ్ళ ప్రాంతీయ పార్టీలు అయితే ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉంటున్నాయో అదే రాష్ట్రాలు కానీ అదే జిల్లాలు కానీ అవే డెవలప్ అవుతున్నాయి తప్ప ఇలా కేంద్ర ప్రభుత్వం ఉంది ఇది ఉంది కాదు. ఇక్కడ ఏందనంటే మన రాష్ట్ర పాలిత మనమే చూసుకుంటున్నాం. తెలంగాణ అనేది చిన్న రాష్ట్రం అన్నారు, అప్పులు ఉంటుంది, చీకట్లు ఉంటారు అన్నారు. ఈరోజు చీకటి ఎక్కడ కూడా కనబడతలేదు. బీజేపీ అభ్యర్థి రంగనారావు గారు ఏదైతే ఉన్నారో ఓటమి భయంతో అధికార పక్షం మమ్మల్ని ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తోంది, నడి రోడ్డు మీద ఆపుతుందని కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీన్ని అర్థం చేసుకుంటాం. ఈరోజు రఘునందన్ రావు గారిని బీజేపీ వాళ్ళని ఒక్కరిని ఆపిందని కాదు, ఈరోజు ప్రభుత్వంలో ఉండి కూడా మన స్థానిక మంత్రివర్యులు హరీష్ అన్నను కూడా ఆపిన సందర్భం ఉంది. వారు కూడా వారికి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సహకరించారు. ఒక రాష్ట్ర మంత్రివర్యులు అయినప్పటికీ మన జిల్లా అయినప్పటికీ వాళ్ళకు సహకరించారు.
అదే రఘునందన్ రావు ఏదో అలచలు చేసి గుండాగిరిలో పెట్టి పిల్లలను లేవనెత్తి మొత్తం వాళ్ళ మీదకి ఏదో మమ్మల్ని ఇచ్చేసిండు ఆ చేసిండు అని అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళను ఒక్కొల్లనే కాదు మరి సుజాత అక్కను కూడా మొన్ననే రాత్రిపూట ఆమెను కూడా ఆపారు ఆమె సహకరించలేదా ఆమెను అంటుండు ఈరోజు ఆమెకు ఐదో తరగతి చదువుకుంది లేకపోతే చదువు లేదు నువ్వు లాయర్ వై ఏం చేసినవా మొత్తం దొంగ కేసులు డబ్బు సంపాదించుకున్నాడు ఇవాళ ఆమెకు ఐదో తరగతి చదివినా ఒకటో తరగతి చదివినా సంస్కారం గల వ్యక్తి కాబట్టి ఇవాళ ఆమె ఆ అధికారులకు సహకరించింది ఈ పరిపాలించడానికి మంచిగా అభివృద్ధి చేయడానికి విద్య అనేది ఒక చదువు అనేది క్వాలిఫికేషనా ప్రామాణికమా లేదంటే మంచి ఏదైనా ఉద్దేశం ఉంటే కూడా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పుకో లేదన్న చదువు ఏనాడు రాజకీయాలలో ప్రాణిక కాదు ఎందుకనంటే వాళ్ళకు ప్రేమ ప్రజల పట్ల జాలి ఉండాలి సేవ చేయాలనే అంకిత భావం ఉన్నట్టయితే ఇవాళ మదర్ తెరిసా చదువుకున్నా కానీ చదువుకోకపోయినా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సేవ చేసింది అదే అంకిత భావం వాళ్ళ కుటుంబంలో సోలిపేట వారి కుటుంబంలో ఉన్నది గత భర్త గతంలో చేసింది కనుక ఆమె కూడా ఎన్నోసార్లు ఆయన ఉద్యమాలలో తిరిగిన నేతనే ఆయనకు సహకరించింది లింగన్నకు వెన్నంటి ఉండి నడిపించిన ఆమె సుజాత అక్క కూడా ఈరోజు చేసే అవకాశం మేము ప్రజలంగా మేము కల్పిస్తున్నాం కంపల్సరీ దానికి చదువు అడ్డంకి కాదు ఆ అన్నవారికి చెంపపెట్టు మరి రిజల్ట్ వచ్చినాక రఘునందన్ రావుకు తెలుసు అంటే సుజాత గారికి ఎందుకు ఓటేయాలి రఘునందన్ రావుకి ఎందుకు ఓటేయకూడదు అంటే ఏం చెప్తారు మీరు అయితే గతంలో లింగన్న అడుగుజాడల్లో మేము ఆయన వెంటండి ఉన్నాం ఈరోజు కూడా మరి సుజాత అక్కను మేము మా ప్రజల కోరిక మేరకే ఆమె వచ్చింది మరి ఆమె వచ్చినటువంటి ఇంతకుముందు ఎలాగైతే రామలింగన్న వెనుక ఉన్నామో అదే రీతిగా ఇప్పుడు అక్కంబడి కూడా మేము ఉంటాం మరి మంత్రివర్యులు ఉన్నారు అనేక సందర్భాల్లో కూడా మాకు అందుబాటులో ఉంటారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మాకు అన్ని రకాలుగా మరి కొందరు అంటారు దూరం ఉన్నారు ఇప్పుడే కనిపిస్తుంది అనేది అది కాదు మాకు మా జిల్లా మాకు అందుబాటులో ఉన్నాడు అక్క కానీ హరీష్ అన్న కానీ ప్రభాకర్ అన్న కానీ వీరందరి సహకారంతో మరి ఇంకా అభివృద్ధిలో ముందుకెళ్తామని మేము ఆశిస్తున్నాం మరి ఇప్పుడు జరగబోయే 3 తారీఖు ఎన్నికల్లో మా గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను మరి ఇంతకుముందు ఎట్లా అయితే మంచి మెజార్టీ ఇచ్చినామో ఇక ముందు కూడా ఈ 3 తారీఖున రోజు 3వ నంబర్ గుర్తు మీద కారు గుర్తుకు ఓటేసి మంచి రిజల్ట్ తీసుకురావాలని ఆశిస్తూ మా గ్రామ ప్రజలకు నేను ఒక సర్పంచ్గా కోరుకుంటున్నాను నాయకురాలు దుబ్బాకకి మహిళా ఎమ్మెల్యే రాబోతుంది మొట్టమొదటిగా అని చెప్పేసి కూడా వీళ్ళందరూ నిజంగా మంచి కాన్ఫిడెంట్గానే ఉన్నారు